దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు? మార్నింగ్ లేచారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన మిస్ చేయొద్దు. 5-6 పాస్ట్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి వచ్చే లైవ్. ఈరోజు మీ కుటుంబాలు ఏ శోధన, ఏ బాధలు ఉన్నారు? నిందలో, గాయాల్లో, ఒకవేళ ఇంకా మారు మనసు పొందని వారు మీ ఇంట్లో ఉన్నారా? ఏడుస్తున్నారా? రక్షణ పొందుటకు తప్పక దేవుడు తన కృపని చూపి అద్భుతంగా రక్షిస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు. మన పట్ల ఆయన కార్యాలు ఉన్నతమండి, గొప్ప కార్యాలు. ఆయన చూపే ప్రేమ గొప్పది. ఈరోజు నీ కుటుంబాన్ని నిన్ను విడిచిపెట్టడమ్మా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. రక్షణ లేని బిడ్డలారా, మారు మనసు లేని ప్రజలారా, ఎవరైనా ఉంటే యేసు రక్షకుడు దేవుడు, ఆయన్ని హృదయంలో చేర్చుకో, ఆయనను అంగీకరించు. నువ్వు అంకితమైతే చాలు, నీ పాపాలన్నీ ఒప్పుకో, క్షమించబడతాయి, నీతి జీవం పరలోకం ఉంటుంది. ఏ కష్టం గుండా ప్రయాణం చేస్తున్నారండి, ఏ బాధలు ఉన్నారు, దేవుడు మీ జీవితంలో ఒక అద్భుతం చేయబోతున్నాడు. మీరున్న పరిస్థితులు విడిపించబోతున్నాడు, మీ కష్టకాలం నుంచి లేవనెత్తబోతున్నాడు. మీకున్న ఇప్పుడు ఉండవు ప్రార్థనలు ఎదగండి, వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి, దేవుని అభిషేకాన్ని ఆశ్రయించండి, పరిశుద్ధాత్మతో సావాసం ప్రారంభించండి. ఇంకా గొప్ప కార్యాలు మీరు చూస్తారు. కాబట్టి ఈ ఉదయకాలం చదువుకుందామా మరి చక్కటి వాగ్దానం. నేను చదువుతున్నాను రాజుల మొదటి గ్రంథం 17:16. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. దేవుని బిడ్డలారా, దైవజనుడు ఒక ప్రవక్త ఒక మాట రిలీజ్ చేశాడండి. అమ్మ నీకేం తక్కువ ఉండదు, అన్నీ నీకు సమృద్ధిగా ఉంటాయి, కరువు తీరే వరకు, దేశంలో కరువు తీరే వరకు. ఒక వాగ్దానం వచ్చింది ప్రవక్త ద్వారా, ఒక ప్రవచనం. దేవుడు అద్భుతంగా దాన్ని స్థిరపరిచాడు. అంటే ఆయన చెప్పిన, దైవజనుడు చెప్పిన మాట చొప్పున బుడ్డిలో నూనె తక్కువ కాల, తొట్టిలో పిండి తక్కువ కాల. ఈరోజు దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ కొదవలో నీవు ఉన్నావో, ఆత్మీకంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా, ఆరోగ్యపరంగా, నీకు ఏది తక్కువ కాదు. ఏ తక్కువ కాకుండా దేవుడు ఏం చేస్తాడంట, నీకు ఏమీ కొదవ లేకుండా సమృద్ధినిచ్చేదని ఈరోజు వాగ్దానం. నీకు ఏమీ కొదవ లేకుండా సమృద్ధినిచ్చేదను. ఆత్మ విషయంలో, ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయాల్లో, కుటుంబ విషయాల్లో, వ్యాధి బాధ విషయంలో, ఏది కొదవ లేకుండా సమృద్ధి నీకు నేను ఇచ్చేదను. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, ఈ వాగ్దానాన్ని బట్టి నమ్మండి. దైవజనుడు చెప్పింది జరిగినట్టు ఈ వాక్య వాగ్దానం నమ్మండి, మీ జీవితాల్లో కూడా అది జరగబోతుంది. ప్రభు అద్భుతాలు చేయబోతున్నాడు. అందరు దేవునికి థ్యాంక్స్ చెప్పండి. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు. రక్షణ లేని వారికి రక్షణ, పాప క్షమాపణ, రోగములతోన్న వారికి స్వస్థత, వారికి ఏది కొదవున్నది కొదవు నుండి తొలగి సమృద్ధి మీరు దయచండి. ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి, కోర్టుకేసి కొట్టివేయబడాలి, భూ సంబంధమైన బంధకాలు తొలగాలి, అప్పుల భారం, ఆర్థిక భారం, జాబ్లెస్ ప్రభు, అంతేకాక నాయన బిజినెస్లో లాస్ అయిన వారు విడుదల పొందాలి, స్టూడెంట్స్, యూత్లైన రక్షణ, వారి జీవితాల అభివృద్ధి, ఏ దేశంలో ఉన్న వారి కుటుంబ కొరతని మీరు తీర్చి ఆశీర్వదించండి. ఆత్మీకంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా, సామాజికంగా ప్రతి బిడ్డని మీరు లేవనెత్తండి. సేవకులు, సేవకురాలు బిడ్డని మీరు ప్రొటెక్ట్ చేసి కాపాడండి. కల్వరి పరిచర్య మీద కృపించండి. మ్యారేజ్ డే కుటుంబానికి సమృద్ధి సంవత్సరంలో కలుగును గాక. బర్త్డే బిడ్డను దీవిస్తూ సమృద్ధి ఉండును గాక. ప్రతి ఒక్క బిడ్డని దీవిస్తూ యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారి, వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.